ఖమ్మం ఎంపీగా తాను గెలవటం ఖాయమని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్రావు అన్నారు. ఎన్నికల్లో తనకు ఓటు వేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని స్పందన బీజేపీకి ప్రజల్లో వస్తుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేను వేసుకున్న అంచనా కానీ మనంద రిపోర్ట్స్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అన్ని కూడా మనం 20,000 నుంచి ప్లస్ 20-30,000 మెజార్టీ తోటి గెలుస్తున్నామని మనం మేబీ 10-13,000 కూడా గెలుస్తుందనే ఒక అది కూడా వస్తుంది. కాబట్టి మనం ఈరోజు ప్రజలు మనని సరే జూన్ 4 నాడు మాట్లాడే మాటలు ఆ రోజు ఉంటాయి, కానీ ఈరోజు ఈ సెకండ్ వరకు నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసే సమయం. ఎందుకంటే మనకి ఎంతైతే మన చేతిలో ఉందో మనం అంత 100%కి 100% అందరం కష్టపడ్డాం. మనం కార్యకర్తలు కానీ మన ప్రజలు కానీ మనం చెప్పిన ప్రతి మాట నమ్మినాం, మనం చెప్పిన ప్రతి మాట చేస్తా అన్నారు. కాబట్టి నాకు తెలిసి వారందరూ మనస్పూర్వకంగా మనకి ఓటేసిందని నా నమ్మకం. రిజల్ట్స్ కూడా అట్లనే వస్తాయి. నేను మీడియా మిత్రుల సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫేజ్ అయిపోయింది, మనం మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కి మనం వెళ్తున్నాం. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఎలక్షన్ కూడా మనం ఎట్లయితే ఎంపీ ఎలక్షన్స్ మనం చేశామో అట్లనే మనం చేసి ఇప్పటి నుంచి ప్రతిది కూడా మనం విజయం సాధించాలి. మీకు నేను ఇక్కడే ఉంటా, నేను ఖమ్మంలోనే లేదంటే మా ఊర్లోనే అవసరమైతే నా వల్ల నాకేమైనా బిజినెస్ ఉంటే అది కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపోతుంది. ఏదో చిన్న చిన్న ఆఫీసులు ఉంటే మిగతా అన్ని అక్కడ నేను ఎప్పుడో చెప్తాను వదిలి వచ్చేస్తాను. నేను మీ మధ్యలో ఉండి మీరు నిలిచిన ప్రతి ఎలక్షన్ కూడా నేను నాకు అవకాశం ఇస్తే మీ దగ్గరకు వచ్చి క్యాంపెయిన్ చేయడానికి నేను రెడీ. మనము భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ చరిత్ర సృష్టిస్తుంది. పర్మనెంట్ గా కూడా ఈసారి ఏదైనా దీనికైనా ఒక టైం ఉంటుంది, బహుశా మన టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది కొనసాగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏంటో తెలియని సీఎంలు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని పరిపాలిస్తుండ్రు. ఆర్థిక వ్యవస్థ ఏంటో తెలియదు, జీడిపి అంటే తెలియదు, అంత హీనమైన స్థితిలో ఉన్న సీఎంలు మాట్లాడుతున్నారు. దాన్ని కూడా మన ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన ఆవశ్యకత ఉంది. నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇవాళ రూపాయి విలువ పెరుగుతుంది. ఇవాళ భారత ప్రపంచ దేశంలో కూడా ఆయన యొక్క పేరు అన్ని దేశాలు భయపడుతున్నాయి. ముందు భారతదేశంపై చూడాలంటే అందుకు ప్రతి ఒక్కరు కూడా వినోదరాజు సార్ ఇక్కడ ఉంటుండ్రు కాబట్టి ఇంత ముందు ఎంఆర్పిఎస్ ఇష్టన్న నిలబడ్డప్పుడు చెప్పా అన్నాను ఇక్కడ ఉండాలి, స్థానికంగా ఒక ఆఫీస్ పెట్టండి, మన ఇక్కడ ఎంఆర్పిఎస్ చాలా ఓట్ బ్యాంక్ ఉందంటే అన్న అప్పట్లో ఆఫీస్ పెట్టలే మిదిగుండ్ల పెట్టమన్నాము. కానీ మా వినోదరావు సార్ ఇక్కడ ఇక్కడ ఉంటుండ్రు, మనతో ఉంటుండ్రు, మన ఎన్నికల్లో మనతో ఉంటుందని ప్రామిస్ చేశాడు. అది మన అందరం కూడా చప్పలతో ఆమోదించవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కారణమైనటువంటి తాండ్ర వినోదరావు గారిని మరొకసారి అభినందిస్తూ, సహజంగా అందరు ఎలక్షన్ ముందర వరకు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎలక్షన్ అయిన తెల్లాడి ఎవరు కనపడకుండా వెళ్ళిపోతారు. కానీ వినోదరావు గారు ఆ పద్ధతికి వ్యతిరేకంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కార్యకర్తలతో నుండి కార్యకర్తల యొక్క మంచి చెడు తెలుసుకుంటూ గత 3 నెలలుగా జరిగినటువంటి ప్రచారాల్లో ఎన్నో లోటు పట్లు ఉన్నప్పుడు వాటన్నింటినీ సవరించుకుంటూ కార్యకర్తలతో కలిసి ముందుకు సాగాలన్న కోరికతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయదానికి అందుకే ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థాయిలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటే మాత్రం ఎటువంటి సందేశం లేదు. ఖచ్చితంగా ఓట్ల నిశ్శబ్ద విప్లవం జరిగింది. ఆ ఓట్ల యొక్క నిశ్శబ్ద విప్లవం అనేది ఒక ఖమ్మం జిల్లాలో పెనుమార్పు జరగబోతా ఉన్నది. ఆ పెనుమార్పు తాంద్ర వినోదరావు గారికి విజయంతోనే సూచికగా కనపడబోతా ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తాంద్ర వినోదరావు గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ
మందా కృష్ణమాది గారు మాకు ఆదేశాలు ఇస్తే ఇచ్చిన రోజును మొదలుకొని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో డోర్ టు డోర్ మొదలుకుంటే ఒక గ్రాఫ్ లెవెల్లోనే మంచి ప్రచార కార్యక్రమం కూడా నిర్వహించాం. ఖచ్చితంగా మీరు చూడండి, రేపు ఓట్ల లెక్కింపులో కూడా ఆ యొక్క మాదిగల ఓట్ బ్యాంక్ ఏ స్థాయిలో ఉన్నదని కూడా మీకు వాస్తవం తెలుస్తుందనే విషయం కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో బీజేపీ యొక్క గ్రాఫ్ ఏ స్థాయిలో ఉన్నదని కూడా 4వ తారీఖు